चित्तूर जिला शांतिपुरंलो पेदल कोसम पेटिना द्वाकरा संघंलो तप्पुडु संतकाल द्वारा सीसी श्रीनाथ मरियु मोदटि लीडर मंजुला मीद चर्यलु तीसुकोवालनि डिमांड चेस्तू ग्रूप सभ्युरालु नंदिनि आवेदन व्यक्तं चेशारु। चित्तूर जिला कुप्पम नियोजकवर्गम शांतिपुरं मंडलं तुम्सी ग्राम समैक्यलोनि मीनाक्षि पोदुपु संक्षेम संघं तुलसी नायनपल्ली क्लस्टर्लोनि नंदिनि वैभव श्रीनाथ इतनु आ संघानिकि सीसीगा पनिचेस्तुन्नाडु। ई संघानिकि मोदटि लीडर मंजुला 2012 संवत्सरं नुंडि एन्नो रकालुगा चदुवु राणि तन पेरु मीद तन भर्त सीसी अयिन श्रीनाथ मरियु मोदटि लीडर मंजुला इद्दरू कलिसि तन तप्पुडु संतकालनु पेट्टि ग्रूपुलो डब्बुलु वीवो डब्बुलु मरियु श्रीनिधि डब्बुलु काल् चेयडं जरिगिंदनि ఈ విషయాలన్నీ ఆడిట్లో బట్టబయలైన శాంతిపురం మండలం ఏపీఎం మేడం గారు పట్టించుకోకుండా తన భర్త సీసీని వెనకేసుకుని వస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది। తక్షణమే తన పేరు మీద తప్పుడు సంతకాలతో డబ్బులు తీసుకున్న తన భర్త శ్రీనాథ్ మరియు అతనికి సహకరించిన మొదటి లీడర్ మంజుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ తన పేరు మీద తీసుకున్న డబ్బుల మొత్తాన్ని రికవరీ కింద కట్టించి తనకు న్యాయం చేయాలని అలా న్యాయం చేయని పక్షంలో తన గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని తనకు ఆత్మహత్య శరణమని గ్రూప్ సభ్యురాలు నందిని ఆవేదన వ్యక్తం చేశారు। హలో శాంతిపురం మండలం తుంసీ గ్రామం చెందిన మీనాక్షి గ్రూప్ లో ఉన్న సభ్యురాలుగా ఉన్న నేను ఏపీఎం గారికి నమస్కారాలు। చంద్రశేఖర్ సీసీ గారికి రమణ సార్కి నమస్కారాలు। 2012 నుంచి మీనాక్షి గ్రూప్ లో సభ్యురాలుగా ఉన్న నేను నా పేర్ల దొంగ సంతకాలు పెట్టి శ్రీనాథ్ అనే సంగమిత్ర మంజుల అనే అమ్మాయి ఇద్దరు సేరి దొంగ సంతకాలు పెట్టి లోన్లు తీసుకునే గ్రూప్ లీడర్ అయిన మంజులను సంగమిత్ర దొంగ సంతకాలు పెట్టి లోన్లు తీసుకొని అది తీసుకొని వాళ్ళ ఎత్తుకొని కట్టుకొని అర్థం కట్టి ఇంక అర్థం కట్టకుండా బుక్కల్లో రాసినట్టుగా వాళ్ళు చూపించినారు। మళ్ళీ నా పేర్ల దొంగ సంతకాలు పెట్టి తీసుకెళ్ళిన శ్రీనాథ్ మంజుల ఇద్దరు సేరి ఎత్తుకొని కట్టకుండా క్లోజ్ చేసినట్టుగా చూపించినారు। మళ్ళీ ఆడిట్ జరిగింది నా పేర్ల ఆ గ్రూప్లో నా పైన ఆడిట్ జరిగింది। ఇది నందిని అనే అమ్మాయి పేరు పైన ఆడిట్ జరిగింది। దాంట్లో అన్నీ తేలింది అతను ఎప్పుడెప్పుడు ఎత్తుకున్నాడు ఎప్పుడెప్పుడు కట్టిగా అర్థం క్లోజ్ చేసినాడు అనేసి చంద్రశేఖర్ అయిన ఏపీఎం సీసీ చంద్రశేఖర్ అయిన గారికి వాళ్ళకి తెలుసును ఎత్తుకోండేది మళ్ళీ ఆడిట్ జరిగినది అతనుకి అన్నీ తెలిసి కూడా సైలెంట్గా ఉండి ఇప్పుడు మళ్ళీ ఆ పొదుపులో ఉన్న సభ్యుల దగ్గరికి పోయి వీడియో తీసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళది వీడియో తీసుకొని పోయి అధికారులకి తెలపాలని పీడీ మేడం గారికి తెలపాలని ఆ సారు నిర్ణయం చేసుకున్నారు। ఆ సార్ నిర్ణయం చేసుకోండేది ఎవరు పేర్ల దొంగ సంతకాలు పెట్టి ఎవరు తీసుకున్నారు వాళ్ళని విచారించాలా ఎవరు పేర్లు ఎత్తుకున్నారా ఆమెని అడగాల ఊరికిన వీడియో పట్టి వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్లు వాళ్ళు వీడియో పట్టి పంపించేస్తే పీడీ మీడియంకి ఇది చెందుతుందా ఎంతవరకు న్యాయం ఇది 4 సంవత్సరాల నుంచి నేను ఒక ఆడది అడుగుతున్నాను పై అధికారులకి తెలుపుతున్నాను వాళ్ళు ఏమీ రెస్పాన్స్ ఇస్తూ ఉండలేదు ఇది మీరు తగ్గ చర్యలు తీసుకోవాలని ఏపీఎం మేడంకి చంద్రశేఖర్ సార్కి వాళ్ళకి హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను। ఇట్లు నా నందిని నేను ఒక ఆడది నా దగ్గర కూడా ఒక పాప ఉంది నాకే న్యాయం చేయాలని కోరుతున్నాను।